హలో అండి, అందరికీ. రెస్టారెంట్ స్టైల్ తందూరి రోటీ చేసేటప్పుడు ఈ వీడియోలో చూపించిన చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అవుతూ చేస్తే మీకు ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్ తందూరి రోటీ అయితే వచ్చి తీరుతుంది. అది నాది గ్యారంటీ. ముందుగా ఇక్కడ ఒక బౌల్లో ఒక ఫిల్టర్ని ఇలాగా తీసుకొని మైదాపిండి 2 కప్పులు తీసుకోండి. మైదాపిండి 2 కప్పులు వేసుకొని పౌడర్డ్ షుగర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. పౌడర్డ్ షుగర్ అంటే పంచదారని మిక్సీలో వేసుకొని పౌడర్గా చేసుకున్నది వేసుకోవాలి. ఇలాగే ఫిల్టర్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఏ కప్పుతో అయితే మనం మైదాపిండి వేసామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకుంటే మనకి బ్రెడ్ క్రంబ్స్ ఉంటాయి కదా, అలాగా అవుతాయి. బ్రెడ్ క్రంబ్స్ లాగా అయిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెరుగు వేసామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోండి. 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలి ఇది మనకి. ఇలాగ పిండి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ 3 టీ స్పూన్స్ వేసుకొని పంచ్ అండ్ నీడ్ పద్ధతిలో ఇలాగ 4-5 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకోవాలి. మామూలుగా కాకుండా ఇలాగ పంచి చేస్తాం కదా, పంచ్ అండ్ నీడ్ పద్ధతిలోనే 4-5 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకోవాలి. ఇలాగ పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత ఇలాగ బన్ షేప్ చేసుకొని ఒక బౌల్లో వేసేసి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ఇలాగ గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం ఇలాగ గ్రీస్ చేసుకొని పైన ప్లేట్ పెట్టేసి 1 గంట పాటు లేకపోతే 1 గంట పాటు పక్కన పెట్టాలి. 1 గంట తర్వాత చూపిస్తున్నాను, చూడండి. పిండి అయితే మనకి డబుల్ క్వాంటిటీ అయింది. తర్వాత పంచ్ అండ్ నీడ్ పద్ధతిలోనే 4-5 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకోవాలి. ఇలాగ పిండిని 4-5 నిమిషాల పాటు బాగా ఒత్తుకున్న తర్వాత మీడియం సైజ్ బౌల్స్ లాగా చేసుకోండి. మరి చిన్నవిగా కాకుండా కొంచెం పెద్ద సైజ్ బౌల్స్ లాగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ తందూరి రోటీ వచ్చింది. ఇలాగ మీడియం సైజ్ బౌల్స్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మైదా పిండి లేకపోతే గోధుమ పిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్తో ఉండేటట్టు రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత మెయిన్ 2 స్పూన్ల వాటర్ని ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసేయండి. వాటర్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత పెనం అనేది ఎక్కువ హీట్ అవ్వకుండా కొంచెం హీట్ అయిన పెనం మీద మనం వాటర్ అప్లై చేసాం కదా, ఆ వాటర్ అప్లై చేసింది పెనం సైడ్ వచ్చేటట్టు ఇలాగ వేసుకొని లైట్గా ప్రెషర్ అప్లై చేయండి. అంటే ఇలాగ చపాతీని ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలాగ బబుల్స్ వస్తాయి. ఇలాగ బబుల్స్ వచ్చాయి అంటే మనం చేస్తున్న తందూరి రోటీ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. ఇలాగ లో టు మీడియం ఫ్లేమ్లో 1-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ పెనాన్ని అన్ని వైపులా మార్చుకుంటూ కుక్ చేసుకోవాలి. అన్ని వైపులా మార్చుకుంటూ 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే మనకి తందూరి రోటీ అనేది రెడీ అవుతుంది. లాస్ట్లో బటర్తో ఇలాగే స్ప్రెడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ తందూరి రోటీ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా మనకి తందూరి రోటీ ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా కూడా ఉండిద్ది. దీనిని పన్నీర్ మసాలా కర్రీతో టేస్ట్ చేస్తే ఇంకా సూపర్ ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.